ప్రస్తుతం భారతదేశంలో మోడీ అమిత్ షా ద్వయం గురించి ప్రతి రాష్ట్రంలో కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అమిత్ షా రాజకీయం చేస్తున్నారా, లేదంటే ఆయన క్రియేటివిటీ చూపిస్తున్నారా? ఇప్పటి వరకు పొత్తు విషయంలో బీజేపీ ప్రతినిధులు ఇప్పటికీ చెప్తున్నది, మేమేమి టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ఇంకా ఎక్కడా చెప్పలేదు, పొత్తు ఉంటుంది అనేది. కానీ ఒక పక్క రేపు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారితో కలవబోతున్నారు, అలాగే రాజమౌళితో కలవబోతున్నారు, మొన్న మధ్యన జూనియర్ ఎన్టీఆర్తో కలిసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అది సీక్రెట్గానే ఉంది, ఏం మాట్లాడారు ఏంటి, నిజంగా ఆ సిన్ ట్రిపుల్ ఆర్ గురించి అభినందించడానికి వచ్చారు, రేపు కూడా దాని గురించి అభినందించడానికి వస్తున్నారు, ఏంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, అసలు అమిత్ షా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటిది ఇది కూడా మోడీ షా ద్వయంలో భాగంగానే చూడాలా, లేదంటే కన్ఫ్యూజ్ చేసి ఏమన్నా క్రియేటివిటీ చూపిస్తున్నారా మొత్తం అన్ని పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో? భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ మూలాలు తెలిస్తే అసలు ఇందులో లెక్క లేదు. ఒకటి, మీరు రాధాకృష్ణ గారు అని కానీ తెలుగుదేశంతో పొత్తు అంటున్నారు, అంటే రాధాకృష్ణ గారిని మీరు తెలుగుదేశం కార్యకర్తగా భావిస్తున్నారు. అది అది ఓపెన్ సీక్రెట్ కాదని ఎవరన్నారు? ఇప్పుడు ఆయన అన్న చెప్తాడా, నేను టీడీపీ కార్యకర్త కాదని ఆయన చెప్పలేడుగా, కాబట్టి అందువల్ల వచ్చినటువంటి సమస్య. కాకపోతే ఆ మధ్యన ఎన్టీవీ చౌదరి గారిని కూడా కలిశారు. రాహుల్ గాంధీని కలిశారు, అదే మరి రాధాకృష్ణ గారు రాహుల్ గాంధీని కలిశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వీళ్ళది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫార్ములా అమలు చేస్తారు. అయితే ఆర్ఎస్ఎస్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ సిస్టమ్కి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఆర్ఎస్ఎస్ అయినా ఏబీవీపీ అయినా విశ్వహిందూ పరిషత్ అయినా వీళ్ళందరికీ ఫుల్ టైమర్స్ ఉంటారు. ఈ ఫుల్ టైమర్స్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఇంటరాక్షన్ సొసైటీతో ఎప్పుడూ కూడా, అది ప్రత్యర్థి అనే ఫీలింగ్ ఏముండదు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే నేను గతంలో చూసినటువంటి పద్ధతి, ఆ కార్యాలయం ఒక్కటే ఉండేది వాళ్ళకి, ఆఫీస్ ఒక్కటే, అది కూడా ఒక చాపా దిండి అంతే. మిగతాదంతా కూడా కుర్చీలు గిర్చీలు ఉంటాయి, ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకోవడానికి అంతే తప్పించి పడుకోవడానికి బెడ్ గిడ్డే ఉండేది కాదు. అలాగే ఆఫీసులో పొయ్యి ఉండకూడదు అప్పటి పాలసీ. ఓకే, ఏంటి అంటే ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళ ఇళ్ళకి. అక్కయ్య గారు వాళ్ళ మీ ఇంటికి రేపు పొద్దున్న టిఫిన్కి వస్తున్నా ఫోన్ చేసి చెప్తారు, ఎల్లుండి మీ ఇంటికి. కొన్ని రోజులు పోయాక ఇలాగ వీళ్ళ మీటింగుల్లో అలవాటైన తర్వాత మా ఇంటికి రా తమ్ముడు అన్నో, మా ఇంటికి రెండు అన్నయ్య గారు అన్నో, ఇట్లాగ పిలుస్తూ ఉంటారు. అలాగ వెళ్ళాలి, అది అసలు అట్లా వెళ్ళాలనేది రూలు. ఎవరు ఒకవేళ పిలవకపోతే మనమే అడిగి వస్తున్నామని చెప్పాలట, మీరు నా కోసం ఎలాంటి స్పెషల్స్ చెయ్యక్కర్లేదు, మీరు అన్నం పచ్చడి వేసుకుంటే అదే నాకు కూడా అంతే, లేదా పెరిగన్నది అంటే అదే తింటే అదే అంతే. ఆ కాన్సెప్ట్ తో వస్తుండేవాళ్ళు. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళతో కూడా సాధారణంగా అతిథి వచ్చినప్పుడు ఏం చేస్తాం, పక్క వాళ్ళకి పరిచయం చేస్తాం కదా, ఒక సంఘ సంస్థ నుంచి చెప్తాం, వాళ్ళు కూడా ఆ టైంలో కూర్చుంటారు, టిఫిన్ అయిపోయాక కూర్చున్నప్పుడు, భోజనం అయిపోయాక కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు వాళ్ళతో లోకాభిరామణ మాట్లాడు, వాళ్ళు వేరే భావజాలం అయ్యే వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటళ్ళు అయ్యి, అవన్నీ వాళ్ళు మాట్లాడేది కూడా వినాలి. విని ఇదంతా నోట్ చేసుకోవాలి డైరీలో. ఒక కమ్యూనిస్టు ఆర్ఎస్ఎస్ గురించి ఎట్లా అనుకుంటున్నాడు, ఒక కాంగ్రెస్ అతను ఎలా అనుకుంటున్నాడు, ఇవన్నీ ఫీడ్బ్యాక్ అంతా కూడా వీళ్ళకి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు అక్కడ చెప్పాలి, వీళ్ళ ఐడియాలజీ ఎట్లుంది, లేదా ఇట్లా పాజిటివ్ ఉంది, ఇట్లా నెగిటివ్ ఉంది మనకి, ఇవన్నీ కూడా. ఇది ఒక ఇది దాదాపుగా ఒక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే ప్రాసెస్ నడిచింది. ఈ మధ్య కాలంలోనే ఒక ఆధునికమైన కార్యాలయాల ఏర్పాటు కానీ, రూమ్ల ఏర్పాటు కానీ, భోజనాలకు అక్కడ మనుషుల ఏర్పాటు కానీ, లేదంటే కనుక ఏఏబీవీపీ కార్యకర్త నాయకుడు ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన దాంట్లో ఒక చోట ఉంటూ అందులో భోజనాలు వండుకోవడం కానీ, వీళ్ళు కుర్రోళ్ళు అలాగే వీళ్ళు కూడా కూర్చుని తినడం కానీ, ఇట్లాంటికి వచ్చినాయి. ఇప్పుడు ఇంటరాక్షన్ తగ్గిపోయింది. అయితే ఈ అమిత్ షా నరేంద్ర మోడీలు వచ్చింది అక్కడి నుంచి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు ఏంటి ఇప్పుడు జరుగుతున్నది, ఓ రకంగా చెప్పాలంటే 9 ఏళ్ల వార్షిక కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి సహజంగా అందరికీ తెలియవు కదా ఏం చేశారన్నది. రాధాకృష్ణ గారికి పత్రిక పరంగా తెలిసినా కూడా ఆయనకేం ఫీలింగ్ ఉంటుంది, బీజేపీ మీద ఉన్న ద్వేషంతోనో కోపంతోనో ఆయన ఇవన్నీ చెప్పుకోడు, వినడు కదా, పట్టించుకోడు కదా, పాజిటివ్స్ పట్టించుకోడు, నెగిటివ్స్నే పట్టించుకోడు. సహజంగా వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అవుతారు, ఈయన బాగోదు కదా టిఫిన్ పెట్టాలి కదా, టిఫిన్ తింటూ ఉన్నప్పుడు ఈయన అభిప్రాయం అంతా ఆయన వింటాడు. అదే టైంలో ఆయన వాళ్ళ టైంలో చేసినాయి, ఉత్తరప్రదేశ్లో మేము ఇలా చేయగలిగాం, ఈశాన్య రాష్ట్రాలు ఇట్లా చేయగలిగాం, అప్పుడు ఈయన మణిపూర్లో ఏంటి ఇట్లా గొడవ అని అడిగితే ఇట్లా ఇట్లాగా, అప్పుడు ఈయన విజ్ఞానాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు.
ఈయన గనక ఏదో వేగ్గా మాట్లాడేవాడు అనుకోండి అట్లనే మొహాన్ ఏమనేది నవ్వుకుంటారు లోపల. ఓహో అనుకుంటారు. లేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈశాన్య రాష్ట్రం అసలు గొడవ ఎట్లా వస్తుంది, కాశ్మీర్ లో ఈ విధంగా కంట్రోల్ చేయగలిగాం, పంజాబ్ లో ఇలా జరగబోతుంది. ఇంటరాక్షన్ వలన ఏంటంటే ఒక మీడియా అధినేతలు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి పూర్తి వ్యతిరేకతని కొంతన్నా తగ్గించడం. ఇప్పుడు ఊరికి అడ్డకోలుగా రాసి పడేసి వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావజాలికుడు ఎవడో జర్నలిస్ట్గా ఉంటే వాడు ఇష్టం వచ్చినట్టు రాసేస్తాడు. ఆ రాసినప్పుడు కనీసం ఓనర్కి ఐడియా వస్తుంది కదా ఇట్లా కాదు కదా అనేది. రెండోసారి రాసేటప్పుడు మరీ అట్లా వెళ్ళొద్దయ్యా అని అంటారు కదా. దాంతోపాటుగా కొంత అవగాహనతో ఇంకోళ్ళకి చెప్పైన ఎడిటర్ అయినప్పుడు ఇంకోళ్ళకి చెప్పి రాయిపిస్తాడు కదా ఈ పాజిటివ్స్ ఇట్లా ఉంటాయి అనేది. అలాంటి ఒక కాన్సెప్ట్తో పాటుగా ఎదుటి వర్గపు ఆలోచన ధోరణి కూడా తెలుసుకోవడం అనేటువంటిది వాళ్ళ రొటీన్ ప్రాసెస్ అది. కానీ ప్రస్తుతం ఉన్న మీడియా పరిస్థితి ఏంటనేది ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీ నాయకులకు తెలుసు. మరి అమిత్ షా లాంటి వాళ్ళకి కూడా తెలియదని అనుకోవడం మన వివేకం అవుతుంది, ఆయన కూడా తెలియకుండా ఏమి ఉండదు. అటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వచ్చి కలవాలనుకోవడం రేపు వేరే రకంగా సంకేతం వెళ్దా. ఒక పక్కన మేము పొత్తు నేను చెప్పలేదు కదా టీడీపీతో వెళ్ళి అంటున్నారు, సింగిల్గా ఎదగాలనుకుంటున్నామని వీళ్ళు అంటున్నారు, సింగిల్గా ఎదగాలనుకుంటున్నప్పుడు ఈ భేటీలు ఎందుకు? అదే అనేది. ఇప్పుడు రామోజీరావు గారితో లాస్ట్ ట్రిప్ కలిశారు, పొత్తు పెట్టుకోవాలి అప్పుడు, ఏది 2019కి ముందు రామోజీరావు గారిని కలిశారు, మన కూడా కలిశారు కాబట్టి పొత్తు ఏం పెట్టుకోలేదు కదా. పొత్తుకి వీళ్లతో కల ఎక్కి సంబంధం లే. ఇప్పుడు ఎన్టీవీ చౌదరి గారు ఏ పార్టీ తరఫున ఉన్నట్టు పోని, ఇప్పుడు టీడీపీ అంటుంది వాళ్ళని నీలిమీడియా అంటుంది, మరి ఆయన కూడా కలిశారుగా, టీవీ 5 నాయుడు గారిని కూడా కలిశారు ఇంతకుముందు. బేసిక్గా టాప్ 5 మీడియా హెడ్స్ని కలుస్తారు వీళ్ళు, మళ్ళీ మిగతా వాళ్ళు నచ్చలేదు ఆనరు, లేదా మిగతా వాళ్ళకి అక్కడే హోటల్లో భోజనాలు పెట్టడం చేసి అక్కడ కూర్చుంటారు. ఇది సహజ సిద్ధంగా జరిగేదన్నమాట. అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కళ్ళని కలిశారు, నిర్మలా సీతారామన్ ఒక మీడియా అధినేత దగ్గరికి వెళ్ళారు, అట్లా ఒక్కొక్క స్థాయి కాన్సెప్ట్లో తీసుకుంటుంటారు అన్నమాట. తీసుకుని వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం, ఇంతకుముందు రవిప్రకాష్ని కలిశారు నాకు తెలిసి, నాయుడు గారిని కలిశారు, అంటే యాజమాన్యంతో కూడిన ఎడిటరు ఈ కాన్సెప్ట్లు పట్ట వీళ్ళకి యాజమాన్యం, లైక్ చంద్రబాబు గారి టైప్ జర్నలిస్టులు కలుస్తారు ఖచ్చితంగా, ఫ్యూచర్ లో కలుస్తారు, అది కూడా వాళ్ళకేం ప్రాబ్లం ఏం లేదు. అది ఇక్కడ మీడియా అధినేతల హోదాలో చూస్తారు, ఆ కోణంలో కలుస్తారు. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు నాకు తెలిసి, అయితే రాజకీయ కోణం లేదు. అంటే అది నేను అబ్జర్వ్ చేసిన తీరుని బట్టి చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా కలిసినవి చూసినప్పుడు. ఇప్పుడు 2019 ముందు రామోజీరావు గారిని కలిశారు అప్పుడు, కానీ పొత్తు పెట్టుకోలేదు కదా పూర్తి శత్రుత్వంతో ఉన్నప్పుడే. అప్పుడు కూడా ఇలాంటి ప్రచారం రామోజీరావు ద్వారా బతిన్లాడిస్తున్నారు అని కూడా రాశారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఏం బతిన్లాడిచ్చారు వాళ్ళు తెలుగుదేశం కలవడం? ఇదంతా ఒక యాంగిల్ అయితే, రేపొద్దున్న పొత్తు పెట్టుకోబోయే ముందు ఏమన్నా మళ్ళీ ఒకసారి సలహాలు తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా బీజేపీ? అసలు దానికైతే ఇలా సలహాలే అడగరు వాళ్ళు. ఎక్కడ పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పొత్తుకి సంబంధించినటువంటి పాయింట్లు అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, కానీ వీళ్ళది ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇంకేం చేయాలి? బీజేపీ అనుకూల మీడియా వాళ్ళ సలహాలు తీసుకోవాలి వెళ్ళి, అందుకని వీళ్ళతో ఎందుకు? కాకపోతే ఈ అవకాశాన్ని వాడుకోవడంలో రాధాకృష్ణ వాడుకుంటారు. రామోజీరావు ఎట్లాంటి సలహాలు ఇవ్వరు, ఆయన కొంత ఇలాంటి డిప్లొమసీ తెలుసు ఎవరితో ఎట్లా ఉండాలి అంటే కొంచెం పెద్ద తరహా పెద్ద తరహాలో చూస్తారు, తెర వెనక నుంచి నడుపుతారు, కానీ తెర ఎదురుగుండా వచ్చేసి బట్టలెప్ప తీసుకుని అని చెప్పరు, ఇట్లా ఏం చెప్పండదు. ఈయన అట్లా కాదు, ఈయన దగ్గర ఏంటంటే ఓ రకంగా తెలుగుదేశం బీట్ జర్నలిస్ట్గా ఉద్యోగం ప్రారంభించి అక్కడే ఆగిపోయాడు ఈయన. అదృష్టవశాత్తు డబ్బుల పరంగా ఛానల్ హెడ్ అయిపోయాడు, ఓనర్ అయిపోయాడు, కాబట్టి మైండ్ సెట్ మాత్రం ఆ పాయింట్ దగ్గరే ఆగిపోయాడు. అంతకు మించి డెవలప్ చేసుకోరు. సామాజిక దృక్పథంలో చూసినా దృక్కోణంలో చూసినా కూడా తెలుగుదేశం కళ్ళతో చూడగలడు, కానీ వేరే కళ్ళలో నుంచి ఈయన జర్నలిస్ట్ కళ్ళతో చూడడు వాటిని. కాబట్టి రేపు ఈయనతో కూర్చున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఈయన వీళ్ళిద్దరు. అంటే సాధారణంగా ఇంటరాక్షన్లో ఎట్లుంటుందంటే ఒక ఎదుటోళ్ళ మెదళ్లలో చొప్పించవచ్చు, డైరెక్ట్గా ఈయన చెప్పగానే యాక్షన్ తీసుకోబోవచ్చు, కానీ వాళ్ళ మెదళ్లలో వ్యతిరేకతను చొప్పించడము డైరెక్ట్గా చంద్రబాబుకు అనుకూలంగా ఉండి జగన్కి వ్యతిరేకంగా ఉండి ఇది చెప్పరు. సాధారణంగా మీ పార్టీ ఎదగాలంటే కనుక కష్టం, ఇక్కడ ఇక సోమవీరరాజు జీవీఎల్లు బండి సంజయ్ వీళ్ళు ఎవరు వనిరారండి అనేస్తారు. అనగానే వాళ్ళ ప్రవర్తన మీద అప్పుడు ఆ కళ్ళతో చూడడం మిగిలిన చేసినప్పుడు మైనస్ ఉండదు. దీనికి వీళ్ళ ముగ్గురు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈయనకి ఇక్కడ ఎలా ఉండాలంటే ఏ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికో సుజనా చౌదరి గారికో ఇస్తే
పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ బి టీం కింద పడి ఉంటుంది అట్లాగా. అక్కడ బండి సంజయ్ బదులుగా ఏ డీకేఆర్నుకో లేకపోతే కనుక తెలుగుదేశం నుండి వచ్చినటువంటి ఏ గరికిపాటికి వస్తే అప్పుడు కాస్త బాగుంటుంది ఆయన దృష్టిలో. అట్లాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ క్యాస్ట్లేనండి, ఇక్కడ అంతా బాగా పనిచేసేది. క్యాస్ట్లో అయినప్పుడు అక్కడ ఆంధ్రాలో క్యాస్ట్ అయినప్పుడు అమ్మ వైపు నుంచి దగ్గుబడి పురంధరేశ్వరికి ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ల్యాబింగ్ జరగ సీరియస్గా నడుస్తుంది. అలాగే అక్కడ కూడా ఆ మొక్కని అంటారు అనమాట. అక్కడికి అమ్మని అనుకున్నా ఇక్కడ అక్కడ ఆల్రెడీ వెలమలట్టు వెళ్ళిపోయారు. రెడ్లేమో రేవంత్ వెనకాల ఉన్నారు, ఇప్పుడు మీ వెనకాల కాపులేని రారు, ఇక్కడ అతను తెలుగుదేశం వెళ్ళిపోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్, కాబట్టి మీకు ఎక్కడ కూడా కమ్మని తీసుకుంటే నడుస్తుంది, ఏ తుమ్మలను కావాలంటే నేను మాట్లాడి పెడతానని చెప్పినా చెప్పారు. వాటిట్లలో వందలో ఒక ఐదైనా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక ఛానల్ పేరు చెప్పను కానీ ఇప్పుడు బాగోదు. ఇదివరకు రెండే ఛానల్ 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఉన్న టైంలో ఓ ఛానల్ యజమాని ఇట్లాంటి ఇంటరాక్షనే మిగతా బ్యూరో చీఫ్లు వాస్తవంగా ఒక ఛానల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఉంటుంది. అట్లా కాకుండా మిగతా పత్రికలు వీళ్ళతో బ్యూరో చీఫ్లతో మాట్లాడాలనేటువంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు సాధారణంగా మనం ఏంటి మిగతా వాళ్ళతో టిఫిన్ భోజనం ఏర్పాటు ఈ చేస్తాం. చేసేటప్పుడు సహజంగా అప్పటిదాకా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నడిచినటువంటి నెట్వర్క్. ఆ తర్వాత నుంచి ఒక ఇది ఒక నేనే కల్పించాను, కల్పించినటువంటి సందర్భంలో ఇద్దరు ముగ్గురు విచిత్రమైన సలహాలు ఇచ్చారు. మీ దాంట్లో అంతా యంగ్స్టర్స్ ఉచ్చబోయిస్తున్నాడు ఒక్కొక్కడు, మీ వాళ్ళ పేర్లు చెప్తుంటే అదిరిపోతున్నారు. అర్ధరాత్రి పూట 2-3 కూడా బ్రేకింగ్ మీ దాంట్లో చూసుకుని మేము పేపర్ ఎండింగ్లో క్లోజ్ చేసుకుంటున్నాం ఇట్లాంటివి చెప్తూ చాలా క్యాజువల్గా సరదాగా. ఇప్పుడు వృద్ధులు మాట్లాడుతుంటారు చూడండి, ఏదో సలహా పడేస్తే బాగోలేదా అన్నటువంటి ఆ టైప్లో సలహా ఇచ్చారు కొంతమంది. ఏమని దీంతో పాటు మీరు వృద్ధులు కూడా పెట్టుకోవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని కూడా పెట్టుకోవాలి, లేకపోతే కనుక ఈ ఇంగ్లీష్ పత్రికల వాళ్ళని పెట్టుకోండి ఇట్లాంటి. అప్పటిదాకా ఒక కసితో పనిచేసే జర్నలిజంలో నుంచి వచ్చినటువంటి ఆ నెట్వర్క్ ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నాక వీళ్ళ యాటిట్యూడ్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. చాలా పేదరికంగా ఎందుకయ్యా మనకి ఈ వివాదాలు అనే కోణంలో ఉంటాయి. వీడేమో తేల్చేద్దాం బద చూసుకుందాం అనే మెంటాలిటీ అప్పటిదాకా సాగింది కదా. వీళ్ళు వచ్చి వీళ్ళని పొడవడం బిగిన్ చేశారు వెనక, పరుగు తగ్గుద్ది, పరుగు తగ్గిపోయింది. అప్పటి నుంచి పతనం బిగిన్ అయ్యి ఇప్పుడు రేటింగుల్లో కూడా 1-2 ఎదురు వాళ్ళని తిట్టి రాసుకోవడం దాకా వెళ్ళింది. ఇది నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసి, అంటే వీళ్ళు వాళ్ళ వల్ల ఈయన కొరిగింది లేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ దానికి పోతారు. వాళ్ళు ఆయనతో ఇంటరాక్షన్ అయితే నాకు ఏం తెలుసు ఆయన తెలుసు అని చెప్పుకోవడానికి నాకు ఉపయోగపడింది. కానీ ఆయనకేం ఉపయోగపడింది అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది ఉన్నది పోయినట్టు నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఇట్లాంటివే ఉంటాయి వీళ్ళతో కలిసినప్పుడు. అయితే మొత్తం పార్టీలు ఏమి నాశనం అయిపోవడం ఏముండదు, కాకపోతే మూలాలు చెడుతుంటాయి. వీళ్ళకి వ్యక్తిగతంగా ఉండే వ్యతిరేకతల్ని ప్రొజెక్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒకటి, మొన్న ఎప్పుడైతే అమిత్ షా గానీ నడ్డా గానీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడు అనే యాంగిల్లో వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ ఏబిఎన్లో ఇంతవరకు రాధాకృష్ణ గారు ఆయన ఎడిటోరియల్ రాసిన జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు లేదంటే అవినీతులు ఎట్టు చూపించడం ఒకటి, లోపాలను బయట పెట్టే ప్రయత్నం దాని గురించి. అంటే ఓకే, బీజేపీ గురించి ఏం చెప్తారు ఏంటనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకునే పని ఏమన్నా మొదలు పెట్టింది? ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఫీడ్బ్యాక్ వెయ్యి రెట్లు ఉంటుంది. ఉంటుంది అంటే దగ్గర కొత్తగా తీసుకునేదే ఉంది, ఈయనలో హుందాతనం ఉందా పిల్ల చేష్టలు ఉన్నాయి అనేది ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళ గనక జగన్ మీద విపరీతంగా కంప్లైంట్లు చెప్పాడు అనుకోండి, పిల్ల చేష్ట అనుకుంటారు. అప్పుడు జర్నలిస్ట్గా ఆలోచించరు, అప్పుడు ఆ టైంలో నవ్వుకుంటారు అనమాట లోపల, ఓకే ఓకే అనుకుంటారు. ఈయనకి ఏంది వచ్చేది మనకు పోయేదే ఉంది, ఇప్పుడు మొక్కని ఎత్తే పోలేదా, ఇదేం మనకేం చుట్టం కాదు కదా అనేసి తన కసంతా తీర్చేసుకోవచ్చు. మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు ఆపేసేయండి జగన్కి, రేపు పొద్దున సంక్షేమ పథకాలు ఆపేసేయాలా, లేకపోతే ఫండింగ్ ఆపేయాలి, మీరు ఆగిపోతే అతను ఏం చేయలేడు పడిపోతాడు, అప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇట్లాంటిది ఏదన్నా సలహాలు ఇస్తే ఇచ్చేయచ్చు. ఇచ్చారనుకోండి అప్పుడు రేపు పొద్దున జగన్ వచ్చినప్పుడు, జగన్ అమిత్ షాని గెలిచినప్పుడు మీద బాగా కసిగా ఉన్నట్టు ఉన్నాడే రాధాకృష్ణ అని కూడా చెప్తాడు. తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కన్ఫ్యూజ్ ఏమన్నా క్రియేట్ అవుతుందా ఈ భేటీతో? నథింగ్, వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళ మాట ఏదో ఓ రాయేసి వచ్చేసారు అక్కడ వెయిటింగ్. ఈ వెయిటింగ్ లో ఉన్నది వాళ్ళకి కూడా ఒక ఫీడ్బ్యాక్ ఉంది. సుజనా చౌదరి ఏమి అంత చిన్నపిల్లవాడేం కాదు, అమాయకుడేం కాదు, అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు రకంగా చెప్పాలంటే బీజేపీలో తెలుగు స్పైలు వీళ్ళిద్దరు, తెలుగుదేశం స్పైలు సుజనా చౌదరి సీఎం రమేష్, కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అణువణువునా తెలుసు వాళ్ళకి. ఆ తెలిసిన అందులో ఇంకోటి ఏంటంటే ఢిల్లీ సెక్టార్లో హైదరాబాద్ కానీ ఈ పెద్ద సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయంటే,
ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేస్తే, అంటే నేను గమనించింది కూడా, ఇంటర్ ఏది దావత్తుల టైప్ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. మీటింగ్లు తినడానికి కూర్చోవడము, తాగడానికి కూర్చోవడము, మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఈ సిచ్యుయేషన్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్లు అట్లాంటి దావత్తుల ద్వారా తెలుసుకుంటుంటారు. సీఎం రమేష్లు, సుజనా చౌదరి, నడ్డా ఇంటరాక్షన్ కూడా అయ్యి ఎక్కువ. అంటే బీజేపీ వాళ్ళు సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు దానికి బోరు కదా, ఈ ప్రాంతీయ పార్టీలు దానికి పోతే వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయరు, అధిష్టానం వాళ్ళు. లేదు ఇంకోటి వీళ్ళు ప్రాంతీయ పార్టీల తరపున కూడా కాదు కదా, సొంత పార్టీ వాళ్ళే కాబట్టి వస్తారు. ఇక్కడికి రమ్మంటేనే పోయినారు, రమ్మంటే ఢిల్లీలో పెద్ద లగ్జరీ హౌస్లో కూర్చోబెట్టి రమ్మనమంటే ఏం బాధ, వచ్చినప్పుడు వచ్చిన గిఫ్ట్ ఇస్తుంటే ఏం బాధ, అది లంచం కిందకు వాళ్ళకి అనిపించదు, అది వీళ్ళకి లంచం అని చెప్పరు. కానీ అలా రెండు మూడు సార్లు అయ్యేటప్పటికి ఇంటరాక్షన్ వచ్చేస్తుంది కదా, ఆ ఇంటరాక్షన్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుసుకోవడం పెద్ద కష్టం కదా. తర్వాత ఫోన్ కొట్టిన వచ్చేస్తుంది. రఘురామ కృష్ణాజీకి అట్లా చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎందుకు అతను కూడా ల్యాబ్ ఇష్టే. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు టీవీ 5 గానీ ఏబిఎన్ గానీ లేదంటే జనసేన ఇవన్నీ కూడా దుష్ట చెత్తిష్టమని ఒక మూట కట్టేసి పక్కన పెట్టేశారు. ప్రజల్లో కూడా అది బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు టీడీ ఇప్పుడు ఆంధ్రజ్యోతిని ఎవరు న్యూట్రల్ పత్రికని ఎవరు అనుకోరు, టీడీపీ యాంగిల్లోనే చూస్తారు. ఇప్పుడు అమిత్ షా గారు భేటీ అవ్వడం, ఈయన నిన్న కూడా మనకు బీజేపీ అండ కూడా లేదని చెప్పడం, ఈ దుష్ట చతుష్టయంలో బీజేపీ కూడా వచ్చి యాడ్ అవుతుంది అనే భావన వెళ్ళదా ఈ భేటీతో? అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ ఇంటరాక్షన్ గురించి అయితే ఆలోచిస్తారని నేను అనుకున్నాను. ఆ ఫీలింగ్లు ఇప్పుడు ఎలక్కనైతే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాధినేతల మధ్యన రామోజీరావుని కూర్చోబెట్టారు. చంద్రబాబు మూడో లైన్లో కూర్చున్నాడు 2014 మోడీ ప్రమాణ స్వీకారాన్ని. సార్క్ దేశాధినేతలను పిలిచారు గెస్ట్గా, వాళ్ళందరి మధ్యలో రామోజీరావుని కూర్చోబెట్టారు. కానీ ఈయన ఏమన్నా వాళ్ళని విలువిచ్చాడా? ఆ విలువను తీసుకున్న మనిషి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఆ బుద్ధి ఏం లేదు. రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని ఇద్దరిని ఒకే దానిలో చూడలేమో. ఖచ్చితంగా తప్పదు. అంటే అట్లేము, మీడియాకి రాజగురు అని అనుకుంటే ఆయన టీడీపీకి రాజగురు అన్నట్టుగా ఉంటది. అట్లేం కాదు, అది ఆ రోజు పోయిందండి. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే రామోజీరావు కంటే రాధాకృష్ణ, రామోజీరావు గారు విధానపరమైన నిర్ణయాలు చెప్తుండేవాడు. ఇది అప్పట్లో ఏంటి, విధానాలు బయట ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఆయన చెప్తే మిగతా వాళ్ళకంటే స్కోరింగ్ నిర్ణయాలు చెప్పగలిగిన సీన్ రామోజీరావుకి లేదు. ఇప్పుడు లేకపోతే కనుక లోకేష్ పాదయాత్ర ఇట్లాంటి ఎట్లా చేయగలుగుతున్నారు? రామోజీరావు చెప్తే చేయట్లా, వీళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. ఆ రోజులు పోయినాయి ఆయనలో. అంటే ఆ రోజున ఏంటంటే మీడియా మాత్రమే లైఫ్, మిగతా ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్స్ ఇవన్నీ లేవు. పార్టీ నాయకత్వాల్లో కూడా అంత పెద్ద అవగాహనతో సలహాలు ఇచ్చేవాడు ఉండేవాడు కాదు. కాబట్టి రామోజీరావు లోకల్గా ఉన్న జిల్లాల రిపోర్టర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో, వాళ్ళ డెస్క్ ఇన్ఛార్జీలు చెప్పేటువంటి ఫీడ్బ్యాక్ని పార్టీకి ఇచ్చి ఇవి ఇవి చేసుకోమని చెప్తుండేవాడు. ఇప్పుడు అసలు ఈనాడోడు సలహా ఇచ్చాడంటే అంతకంటే ఎరితనం ఇంకోటి ఉండదు. కింద స్థాయిలో ఇంకేముందండి, ఇప్పుడు 2019 అప్పుడు ఏమి ఇచ్చారు ఈనాడోళ్ళు ఫీడ్బ్యాక్? తెలుగుదేశంతో లేకుండా వెళ్తే కనుక 130 వస్తాయని ఇచ్చారు. ఈనాడు జ్యోతి 2 రాసింది అదే కదా, ఆ టైపు. అంత ఇది లేదు. ఇంకోటి రామోజీరావు గారు స్వయంగా ఈడికి టిక్కెట్టి వీడికి టిక్కెట్టి అని చెప్పరు. ఆయన దగ్గర ఆ విషయంలో మెచ్చుకోవాలి. పార్టీ తన ప్రయోజనం తను చూసుకుంటాడు. ఇన్వాల్వ్ అవ్వడం, పార్టీని బతికిచ్చడం కాదు, పార్టీని గెలిపించడం కోసం తన శాయశక్తిలో పనిచేస్తాడు. చంద్రబాబు ఉన్నంత వరకు బాబుని కిరీటంలోనే ఉంచాలన్న ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కాకపోతే ఆయన దురదృష్టవశాత్తు 3 ఆయన ఉన్న టైంలోనే ఆయన పీక్ స్టేజ్లో ఉండగానే ఓడిపోయాడు. అంటే ఆయన అంత సపోర్ట్ చేసినాము. కాబట్టి రాజకీయం ఎప్పుడు వ్యక్తి చేతుల్లో ఉంటుంది అనుకోవడం భ్రమ. ఈయనేం చాణుక్యుడేం కాదు రామోజీరావు గారు. రాధాకృష్ణ అట్లా కాదు. ఓ రకంగా చెప్పాలంటే సొంత పార్టీ కార్యకర్త లాంటి వాడు. ఇంకోటి ఏంటి, చంద్రబాబు గారి నైజానికిని కరెక్ట్గా ఓడిచిపెట్టినాడు. చంద్రబాబు గారు మీరు నేను సలహా ఇచ్చామనుకోండి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, వీళ్ళంత ఆఫ్టరాల్ అనేది. అదే బెదిరించేవాడిని బాగా లైక్ చేస్తాడు. అంటే లేకపోతే ఆయనకి బెదురుతాడో ఏమో తెలియదు. రాధాకృష్ణ గారిది ఎట్టుంటుంది, దబాయింపు ఉంటుంది. ఏది ఏదండి మీరు అడిగత్వేంది, తీసేయండి, ఇడికిచ్చేయండి అనేసే టైప్ ఉంటుంది. ఈయన కూడా ఎందుకు వచ్చింది, ఆయన ఏదో 4 అడుగుతున్నాడు, మనం 3 చేయబోతే గొడవ అనేసి ఇంకోదండి, అట్లా కదలే రాధాకృష్ణ, ఇది తప్పదు మనకి అని చివరికి కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ గొడవ పెట్టుకోడు. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేకైనా తిప్పే టికెట్లు ఇప్పించాడు, ఈయన ఎంపీలకు టికెట్లు ఇప్పించాడు 2014, 2014, 2019 కాబట్టి ఈయన అది ఇండివిజువల్గా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఈయన దగ్గరికే పరిగెత్తుకొస్తాడు సమస్య వచ్చిన పరిష్కారానికి. ఈయనకి రామోజీ రాధాకృష్ణ గారికి బెనిఫిట్ ఏంటి, నేను రామోజీరావును దాటి నేను
ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను అని ఒకటి ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయన దగ్గరికి నమస్కారం పెట్టుకుంటుంటారు కదా, ఈయనకి ఆర్థికంగా కూడా అడ్వర్టైజ్మెంట్ లో ఏదో నడుస్తుంటారు. కాబట్టి అట్లా అంటే ఒకటి బాబు గారికి వీరాభిమాని, బాబు గారికి వీరాభిమాని కాదు, బాబు గారు పార్టీకి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఒరిజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, అది క్లియర్ అనఫీషియల్ గానేమో. అదే ఒరిజినల్ దాన్ని ఏమంటారు మానసిక అధ్యక్షుడు ఈయన, మానసిక. ఎందుకంటే మొన్న మధ్యన ఒక వీడియో లీక్ అయింది చూడండి, నేను కూర్చొని ఆ ఎన్టీఆర్ పేరు మార్చి ఇమీడియట్ గా పేరు పెట్టే, అంటే అటువంటి లీక్ అయ్యి నేను పార్టీ అని కాదు చంద్రబాబు గారిని భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అదే అదే అంటున్నాను, అది చంద్రబాబు గారి కంటే భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అలాగే చంద్రబాబు గారిని సీఎం గా చూడాలని లోకేష్ కంటే ఎక్కువ కోరుకుంటారు ఆయన. కానీ ఇటువంటి భేటీలు అంటే ఈ ఈ ప్రజల్లో ఇటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి రాధాకృష్ణ గారి మీద ఈయన అమిత్ షా భేటీ అవ్వడం అనేది ఒక రకంగా జగన్ గారికే ప్లస్ పాయింట్. రేపు పొద్దున్న వాళ్ళందరూ కలిసిపోతున్నారు చూడండి జగన్ టార్గెట్ చేయడానికి అని. బేసిక్ గా వీటికి జగన్ దానికి ఏం సంబంధం ఉండదండి, జగన్ యాంగిల్ లో ఇది లింక్ అవ్వదు. కానీ కుట్ర బీజేపీ వాళ్ళకి మైనస్, ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ లోకల్ క్యాడర్ కి అయోమయంలో ఉంటారు. ఇప్పుడు ఒక కరిష్మాటిక్ లీడర్ బీజేపీకి రెండు రాష్ట్రాల్లో లేరు, అలా లేకుండా చేసుకొచ్చుకుంది పార్టీని. ఎందుకంటే ఒకరిని ఫోకస్ చేయట్లే వీళ్ళు. ఇప్పుడు ఏ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో కూడా వీళ్ళు యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్లో కూడా ముందు మోడీ పేరు మీద వెళ్ళి తర్వాత యోగిని తెచ్చాం, ఇప్పుడు యోగి కంటిన్యూ అవుతున్నాడు. అట్లా పవర్లోకి వచ్చాక మనం తెద్దాం కానీ ముందు ఒకడు వద్దనే ఫీలింగ్తో ఉంటారు వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళని కార్యకర్తలాగానే చూస్తారు తప్పించి అద్భుతమైన నాయకుల్లాగా చూడరు. దాంతో వీళ్ళ సలహాలు అసలు పట్టించుకోవట్లు అక్కడ. వాళ్ళు పాలసీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతున్నారు, వీళ్ళు జస్ట్ వాళ్ళ డిక్టేషన్ రాసుకునే నాయకులు అవుతున్నారు ఆంధ్ర తెలంగాణ. వీళ్ళని ఏదన్నా అడిగినప్పుడు వీళ్ళల్లో వీళ్ళే మళ్ళీ కొట్టుకు సచ్చి నాలుగైదు రకాలు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో వెళ్తే సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఏం చెప్తారు, మనం బొత్తులతో వెళ్తే ఒక కూటమిగా కడితేనే మనకు ఉపయోగం అని వెళ్తారు. దగ్గుబాటి పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మనం కుల సమీకరణాలు చూసుకోవాలి, తెలుగుదేశం నుంచి యువతలకు రావాలంటే కమ్మోళ్ళని యువతలకు లాగాలి, కాబట్టి అధ్యక్ష స్థానం కమ్మోళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి రూట్లో చెప్పింది. ఎందుకు ఆమె తీసుకోవచ్చు అనేటు. అలాగే బండి సంజయ్ విషయంలో కూడా ఏముంటుంది, వాళ్ళల్లో వాళ్ళు అందరు కలిసి ఒకటిగా చెప్పుకోరు. బండి సంజయ్ తొక్కేయాలన్నటువంటిది మిగతా వాళ్ళకు ఉంటుంది, ఈటెల రాజేందర్ని హైలైట్ చేయాలని ఒక రకంగా ఉంటుంది, ఇట్లాగా వాళ్ళల్లో వాళ్ళే. కిషన్ రెడ్డికి బండి సంజయ్ అంటే బాగానే ఉంటుంది పైకి, కానీ ఇంటర్నల్గా ఏముంటుంది, బండి సంజయ్ కనుక లీడర్ అయిపోతే రేపు తను నాయకుడు కాలేడు కదా, సీఎం క్యాండిడేట్గా తను కావాలని కోరుకుంటాడు కదా, కాబట్టి ఈలో బండి సంజయ్ దెబ్బతింటారు, రేపొద్దున భవిష్యత్తులో మనకే ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇంటర్నల్గా ఒకళ్ళకొకళ్ళు చెడగొట్టే ప్రయత్నాలే చేసుకుంటున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో నాయకత్వంలో ఉంది కాబట్టి, నాకు బాగా గుర్తు ఇదివరకు ఈనాడులో మేము పేపర్లో ప్రెస్ నోట్లు అయ్యి వచ్చినటువంటి సందర్భంలో మాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఉండేదన్నమాట, కమ్యూనిస్టులు ఏదైనా ప్రెస్ నోట్లు అయితే వాళ్ళు 100 పంపిస్తారు, మీరు అందులో 2-3 చూసుకోండి, జస్ట్ టచ్ చేసి వదిలేయండి చిన్నది. బీజేపీది అసలు లైట్ తీసుకోండి, ప్రెస్ నోట్ పట్టించుకొని అక్కడ ఏ వెంకయ్యనాయుడు అట్లాంటిది రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అంటే ఓ మొక్కేయండి, అంత మించి అక్కర్లేదు వాళ్ళకి. అదేంటి సార్ అంటే వాళ్ళు ఏమున్నాయా పార్టీ ఇక్కడే ఉంది, ఏం లేకుండా వాళ్ళకి ఎందుకు మనం ప్రయారిటీ ఇవ్వడం అని ఎట్లా చెప్పేవాళ్ళు మాకు ఫీడ్బ్యాక్. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కేంద్ర పార్టీని చూసుకుని ఇక్కడ 4 పేర్లు మనం రోజు లైవ్లో కూర్చోబెడుతున్నారా, లేకపోతే ఇంకోటి అవుతుంది తప్పించి వేరే ఏ విధంగా ఎదగనిచ్చారు పార్టీని, పేరుకి ఇంకేముంది అది అయిపోతుంది అక్కడే. ఒకటి ఒక రఘునందనం లేకపోతే ఒక ఈటెల రాజేందర్ విజయాలనేటువంటిది పార్టీతో పాటుగా వాళ్ళకి లోకల్ ఇమేజ్, కానీ ఇక్కడ అలాంటి ఒక ఎమోషన్ లేకపోయేటప్పటికీ రాజగోపాల్ ఓడిపోలా, ఎమోషన్ కావాలి అక్కడ బీజేపీ. అలాంటి ఎమోషన్ ఏదైనా క్యారీ చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక లీడర్ ద్వారా సాధ్యం, ఆ లీడర్ వెనకాల క్యాడర్ అంతా నిలబడాలి. అట్లాంటి ఎమోషన్ తెచ్చేటువంటి విధంగా 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రోత్సహించలేకపోతుంది. ప్రోత్సహించలేనప్పుడు ఇంకేముంది ఇక్కడ, ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేయాలి, ఆ పాయింట్ చుట్టూ వెళ్ళగలగాలి. ఆ పాయింట్ 2 రాష్ట్రాల్లో చాలా బలమైన పాయింట్లు ఉన్నాయి, ఆ బలమైన పాయింట్తో వెళ్ళటం అన్నటువంటి కాన్సెప్ట్ని ఈ కింద స్థాయి నేతలు పై స్థాయి నేతలకు చెప్పలేకపోతున్నారు, పై స్థాయి నేతలు కింద స్థాయి నేతల సలహాలు తీసుకోవట్లేదో తెలియదు. ఫైనల్గా అదే 2 చోట్ల కూడా ఒక రకమైన హైప్ ఏదన్నా ఉందంటే మిగతా వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే ఒక ద్వేషంతోనో లైట్ టచ్ అవుతుంది తప్పించి అంతకు మించి మూవ్ కావట్లే పార్టీ. అది వాళ్ళు అర్థం చేసుకోవాలంటే
వీళ్ళని ఏదో బచ్చాగాళం చూసినట్టుగా, నా భాషలో చెప్పాలని బచ్చాగాళం చూసినట్టు కాకుండా వీళ్ళు నాయకులే అన్నటువంటి ఒక విలువ ఇచ్చినప్పుడు ఆ విలువ కుదురుతుంది. అక్కడ వాళ్ళ దరిద్రం ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఓ పక్కన రాధాకృష్ణ కూర్చుంటారు, ఇంకో పక్కన చంద్రబాబు టైం ఇస్తారు, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి చెప్పరు, వీళ్ళకి వీళ్ళ సలహా ఏం తీసుకోరు. తీసుకోకుండా వాడేది పడితే చివరికి ఎట్లా ఉందంటే ఒకప్పటి కాంగ్రెస్ ధోరణి వచ్చేసింది, మేము నేను ఎత్తిన రుద్దుతాం రాష్ట్రం విడదెత్తాం అంటే మూసుకుని విడదీయించుకో, లేదు అంటే కనుక కలిపి ఉంటాం అంటే నువ్వు సమైక్యం అంటే సమైక్యం అని. ఈ కన్ఫ్యూజన్ తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏం మాట్లాడాలి అనేది కూడా వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంతే, ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎవరైనా ఇప్పుడు మీడియాలో ఇలాంటి వాళ్ళు అయితే సమాధానం చెప్పలేకపోయిన పరిస్థితి వస్తుంది. అంతే, అదే పెద్ద సమస్య. అయితే రాజమౌళితో భేటీ అనేది మామూలుగా ఆస్కార్ వచ్చింది అభినందనే, అందులో కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సింది. చివరిలో ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చి క్యాన్సిల్ అయింది, అందుకని ఈసారి. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక పార్టీకి ఆహారం శ్రమించి దశాబ్దాల తరబడి కొట్టుకున్నటువంటి కార్యకర్తలను వదిలేసి రాజమౌళి వాళ్ళ నాన్నకి ఎంపీ టికెట్ ఇచ్చి ఏం ఒరగబెట్టినట్టు, ఏ సెంటిమెంట్కి ఉపయోగపడుతున్నట్టు. ఇగో ఇప్పుడు ఒక క్యాస్ట్ ఈక్వేషన్ సెంటిమెంటో లేకపోతే ఒక అద్భుతం, వాళ్ళ నాన్నకెత్తే దేశానికి ఏం ఒరిగింది, అసలు పార్టీకి ఏం ఒరిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తారో కూడా తెలియలేదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఇచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎందుకో తెలియలే. ఇది కూడా అంతే, అదే కదా. ఇప్పుడు అలాగే ఉంటుంది, చూద్దాం మొత్తానికి ఈ భేటీల తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు కీలకం. భేటీలు అయితే అమిత్ షా గారు తన బీజేపీ రాజకీయం మొదలు పెట్టిందని అనుకోవాలా, రేపు పార్టీకి ఇవన్నీ కలిసి వస్తాయా, లేదంటే ఏం జరుగుద్ది అనేది చూద్దాం.